నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో గుంటూరు నుంచి రాస్తున్నారు హిమబిందు గారు. నా వయసు 35 సంవత్సరాలు. గత 4 సంవత్సరాలుగా చేతుల మీద సోరియాసిస్ ఉంది. ఇది పర్మనెంట్ గా ఆయుర్వేదం ద్వారా తగ్గుతుందా అని అడుగుతున్నారు. సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం, అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే దానికదే వస్తుంది, దానికదే పోతుంది. ఒక్కొక్క సందర్భాల్లో దానికదే మనకు తెలియకుండా కూడా అరే పేషెంట్కి తగ్గిపోయింది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అసలు నేనే ఇచ్చానా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత బాగా తగ్గుతుంది, అసలు ఒక్కొక్కసారి ఎన్ని మందులు ఇచ్చినా కానీ తగ్గదు. అంటే బేసిక్గా ఏంటంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో టీసెల్ యాక్టివేషన్ అలాగే ట్యూమర్ సెల్ యాక్టివేషన్ అనేది ఉంటుందన్నమాట, టీఎన్ఎఫ్ అంటాడు వాడు. సో ఆ యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అగ్రివేట్ అవుతూ ఉంటాయి బాడీ లోపల, స్కిన్ లోపల. అయితే ఏమవుతుందంటే నార్మల్గా స్కిన్ ఎప్పుడు అయినా మనకి 1 వీక్ అలాగే తీసుకున్నప్పటికీ వీళ్ళకి 2-3 రోజుల్లో యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది చర్మం. నార్మల్ కంటే ఎక్కువ తొందర తొందరగా స్కిన్ ఫామ్ అయిపోతున్నప్పుడు అది ఒకలాంటి ఇరిటేషన్ క్రియేట్ చేసి అది వాళ్ళకి ఒక చేప పొలుసుల్లాగా ఓడిపోవడం లాంటిది, షైనీగా అది ఉండడం. క్యారెక్టర్స్ అందరికీ తెలిసిందే ఇవాళ సోరియాసిస్ అంటే ఏంటి, సోరియాసిస్ ఎలా గుర్తుపట్టాలని కూడా తెలిసిపోయింది వాళ్ళకి. అయితే ఏమవుతుందంటే దీనిని ఆయుర్వేదంలో 18 రకాల కుష్ఠులు చెప్పారు, అందులో 7 రకాలు మహాకుష్ఠులు అని చెప్పారు. అయితే ఇది సెకండరీ టైప్లోకి వస్తుంది. ఓకే, ఇది లక్షణాలు ఒకటే ఉంటాయి కాబట్టి దీన్ని ఏకకుష్ఠి కింద చెప్పారు వాళ్ళు. కీటీబ కుష్ఠము ఏకకుష్ఠము అని చెప్పారు. ఏదైనా ఉన్నా కానీ దీనికి ఫైనల్గా ఇది ఈవెన్ ఇట్ లిక్స్ ది బోన్స్ ఆల్సో. అంటే ఎక్కడ దాకా వెళ్తుందంటే ఇట్ న్యాచురల్గా ఆయుర్వేదంలో రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య ఏదైతే 7 ధాతువులు ఉన్నాయో ఆ 7 ధాతువుల్లోకి బోన్స్ దాకా వెళ్తుందని కూడా చెప్పాడు వాడు. అంటే వీ కెన్ కోరిలేట్ విత్ మోడర్న్ సైన్స్. బట్ స్టిల్ లైక్ ఏమవుతుందంటే వీళ్ళలో వచ్చే ఏదైతే ఎక్స్ట్రా యాక్టివేషన్ ఆఫ్ ది స్కిన్ వల్ల, స్కిన్ లేయర్స్ వల్ల వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చాలా రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఈ అమ్మాయి చెప్పిన ఈ పేషెంట్ చెప్పిన దాంట్లో ఏంటంటే ఓన్లీ చేతులకు కలుగుతుంది. పామర్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం మేము. అది చాలా మటుకు చేతుల వరకే లిమిట్ అయి ఉంటుంది. అంత పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటాను. లేకపోతే ఒక్కొక్కసారి పామర్ ప్లాంటర్ కూడా ఒక్కొక్కసారి మిగతా ఆర్గన్స్, అంటే పూర్తిగా ఇది అంత అగ్రెసివ్గా ఉండదు కానీ స్టిల్ లైక్ అది ఆర్గన్స్కి ఇతర ఆర్గన్స్ కూడా అంటే లైక్ తొడల మీదను వీపు మీదను పొట్ట మీదను రావడం చూశాను. అలాగే తల మీద కూడా ఉంటుంది కొంతమందికి. అంటే ఇది ఇంతే లిమిటేషన్, ఇదే వెరైటీ అని చెప్పడానికి ఉండదు. బట్ స్టిల్ లైక్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్లో ఏమిటంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ అది అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ దే హ్యావ్ టు టేక్ దోస్ ట్రీట్మెంట్స్. బట్ ప్రిలిమినరీగా దే కెన్ ట్రై ఫర్ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ అగ్రివేటింగ్. ఇలాంటి కేసులో ఏమిటంటే వీళ్ళకి ఎక్స్టర్నల్గా ఎప్పుడు చూసినా పొడి బారకుండా చూసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి లేదా సెల్ఫ్ కేర్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, స్ట్రెస్ రిలీజ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళు చేయవలసింది. అది చాలా మటుకు కేసెస్కి ఏంటంటే నీకేం తగ్గదమ్మా, నీకెంత బాగుంటుంది, నీకేం పర్వాలేదు అన్నప్పుడు వాళ్ళు చాలా బాగా మెంటల్ అష్యూరెన్స్తో చాలా మటుకు తగ్గిపోతుంది అన్నమాట. అందువల్ల ఇవాళ రేపు చాలామంది యోగా మెడిటేషన్ లాంటివి చేస్తున్నారు. అది చేయడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా మెడికేషన్ తీసుకోవడం ద్వారా కూడా ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి ఆయుర్వేదంలో మేము రకరకాలైన గుగ్గుల్ యోగాలు లాంటివి ఇస్తూ ఉంటాము. ఆ గుగ్గుల్ యోగాలు ఏం చేస్తాయంటే ది యాడ్స్ లైక్ రసాయనం అంటే ఏం లేదు, అది ఇట్ ఇంక్రీజెస్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీని ఎప్పుడైతే ఎన్హెన్స్ చేసిందో అప్పుడు మేబీ ఆ రియాక్టివ్ సిస్టమ్ ఏదైతే బాడీలో ఎక్కడెక్కడ రియాక్ట్ అవుతుందో అది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో ఇందులో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంచతిక్తక గుగ్గుల ఘృతం అని, అలాగే పంచతిక్తక మొత్తం ఒక్క మందుతోటే ఒక పంచతిక్తకంతోటే, అంటే పంచతిక్తం అంటే వేప నుంచి 5 భాగాలు తీసుకొచ్చి పంచాంగాలు వేప నుంచి దాన్ని ప్యూరిఫై చేసి మేము మందుల కింద ఇస్తూ ఉంటాం అన్నమాట. వీటిని గుగ్గుల యోగాలతో కల్పిస్తూ ఉంటారు.
అలా కాకుండా కైశోర గుగ్గులు అలా రకరకాలైన ఔషధాలు ఉన్నాయి, మహామంజిష్ట అనేది. అంటే ఆ ఇండివిజువల్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఆయుర్వేదం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రేట్ ఫార్వర్డ్. ఇప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే అందరికీ పారాసెటమాల్ ఇస్తాం, ఇది అలా ఉండదు అనమాట. ఇట్ ఈజ్ లైక్ టైలర్ మేడ్, ఇండివిజువలైజ్డ్ ఉంటుంది అనమాట. ఆ మనిషి యొక్క హైట్, వెయిట్, ఆ మనిషికి వచ్చే టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదైనా ఉన్నా కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ బట్ దెర్ ఈజ్ ఎవ్రీ టైమ్ మేనేజ్మెంట్ ఫర్ సోరియాసిస్, అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ సోరియాసిస్లో. సో డాక్టర్ గారు, అప్పుడప్పుడే వస్తుంది అన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దీనికి ఏమవుతుందంటే సీజనల్గా చాలా మటుకు ఫ్లేరింగ్ అవుతూ ఉంటుంది. అంటే రీజన్స్ చాలా ఉంటాయి, మేబీ ద వర్క్ ప్రెషరు, స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రకరకాలు ఉంటాయి వాళ్ళకి. దాన్ని పక్కన పెట్టేస్తే కనుక జనరల్గా వచ్చేది ఏంటంటే డ్రైయింగ్ ఆఫ్ ది స్కిన్ సీజనల్గా జరుగుతూ ఉంటుంది. అంటే పొడి బారిపోవడం అనేది మిడ్ వింటర్ మిడ్ సమ్మర్లో ఫ్లేరింగ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే సాధారణంగా మామూలు వాళ్ళకి వింటర్ సీజన్లో చర్మం పొడి బారిపోతుంది, వీళ్ళకి ఇంకా తొందరగా అగ్రివేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు దాన్ని ఇరిటేట్ కాకుండా, ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అవి తీసుకోవడం, ఎక్కువ ఎక్స్టర్నల్గా తేనెమైనంతో చేసిన కొన్ని గ్రతాలు, నేతులు, అలాగే నూనె లాంటివి దొరుకుతూ ఉంటాయి, అవన్నీ ఎక్స్టర్నల్గా అప్లికేషన్ కింద వాడుకోవడం ద్వారా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మామూలుగా దీనికి ఇంటి వైద్యం అంటే ఏమైనా ఉందా డాక్టర్? ఇంటి వైద్యం అంటే ప్రత్యేకంగా ఏముండదు, కానీ కరంజా ఆయిల్ అని దొరుకుతూ ఉంటుంది, కానుగ నూనె. ఈ నూనెని వీళ్ళు కావాలంటే వాడుకోవడం ద్వారా యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. ఓకే, కరంజాలో. సో అది ఎక్స్టర్నల్గా చాలా మటుకు స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటు వాళ్ళు కావాలంటే వేప కూడా మంచి ఔషధం. అది వేప నుంచి చేసిన నూనెలు దొరుకుతాయి కదా, వేప నూనె. సో వేప నూనెని కూడా కరంజా ఆయిల్ అలాగే నువ్వుల నూనె కలిపి వీళ్ళు ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే, కొంతమంది ఎకనామికల్గా ఉండరు వాళ్ళు, బట్ దే సఫర్, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఇమీడియట్గా డాక్టర్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళు ఈ కరంజా నూనె, వేప నూనె, నువ్వుల నూనె ఈ మూడు కలిపి వాళ్ళు అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు ఇంకా కావాలనుకుంటే కలబంద ముద్ద యాడ్ చేసి దాన్ని మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మంట పుట్టకుండా ఉంటుంది, పాపం వాళ్ళకి మంట కూడా ఉంటుంది. రకరకాలు ఉంటాయి, ఒక 6 వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. ఇన్వర్ట్ సోరియాసిస్ అని, పామార్ ప్లాంటార్ అనేసి, స్కాల్ప్ సోరియాసిస్ అనేసి, అందులో పశ్యులర్ టైప్ ఒక చిన్న 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 పుళ్ళు పుళ్ళు కింద వస్తూ ఉంటుంది, అదొక రకం. అది చిన్న చిన్న పుళ్ళే ఉంటాయి, అంత సెగ్గడ్డల్లాగా ఉంటాయి, ఆ రకంగా ఉంటుంది. అంటే రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మొత్తం స్కిన్ అంతా పొక్కిపోయినట్టు అయిపోతుంది, అది ఎర్రగా కందిపోయి ఉంటుంది, అదొక రకం ఉంటుంది. ఎట్లా కాదన్నా కానీ దాని లక్షణం మటుకు ఒకటే ఉంటుంది, అది తొందరగా ఫామ్ అవ్వడం. అందులో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి మోకాళ్ళ నొప్పులే ఉంటాయి, ఇంకేముండదు, సూర్యాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇట్ డిపెండ్స్, వాళ్ళకు వచ్చిన ఆ ప్రాబ్లమ్ని బట్టి మనం ట్రీట్ చేయవలసి వస్తుంది. ఎలా కాదన్నా కానీ న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయడంలో తప్పు లేదు. సో డాక్టర్ గారు, ఈ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడని ఆహారాలు అంటే ఏంటి? చాలా మటుకు ఏంటంటే విరుద్ధ ఆహారాలు అని చెప్తూ ఉంటాం, అంటే పాలు, చేపలు లాంటివి, అలాగే పొట్లకాయ పాలు కలిపి తినడము, అరగని పదార్థాలు అనమాట. పూర్వం వాళ్ళు రకరకాలైన ఇంట్లోనే వంటలు వండుకునేవాళ్ళు కాబట్టి చాలా రకాలైన పదార్థాలు, అది కూడా కొన్ని రీమోట్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో అలాంటి చోట రకరకాల ఆముదం కర్రలతో వండుకోవడం, దొరికిన కర్రలతో వండుకోవడం అలా చేసేవాళ్ళు. వంటకు కూడా ఆ కర్రతో చేసిన పదార్థాలను కలపడానికి కూడా రకరకాలైన కర్రలు పెట్టి చేసేవాళ్ళు అనమాట. సో వాటిని అబ్జర్వ్ చేసి మన వాళ్ళు ఈ కర్రలతో వండకూడదు, ఈ కర్రలతో తినకూడదు అని మన వాళ్ళు చెప్పారు. సో అలాగే వీళ్ళు విరుద్ధాహారాలు అంటే అరగని పదార్థాలు, అలా కొన్ని కొన్నిసార్లు చేపలు కూడా తినొద్దని చెప్తారు. బహుశా చేపలు చూసి చేపల పులుసులు వస్తాయి అన్నట్టుగా, కానీ చేపలు ఏదైనా ఆహార పదార్థం వాళ్ళకి అరిగేటట్టు, ఏది తిన్నా కానీ వాళ్ళకి ఫుడ్ అరిగేటట్టు ఉంటే కనుక తినచ్చు, మితంగా తినాలి వాళ్ళు, ఎక్కువ తినకూడదు. ఎందుకంటే స్కిన్ రిఫ్లెక్షన్ ఇస్ స్టమక్ అనమాట, గట్ అంటారు వాళ్ళు. ఇవాళ ప్రపంచం అంతా గట్ ఫ్యాక్టర్ అంటున్నారు. సో గట్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ది స్టమక్ వేర్ మన ఇంటెస్టైన్స్ అండ్ స్టమక్లో మనం ఇమిడ దీచుకుంటే ఏదైనా అగ్ని అంటాం మనం, అది మనకి సిస్టమ్ మీద అంతా పనిచేస్తుంది. అరగలేనప్పుడు ఫుడ్ తినేసి దాన్ని కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటే కనుక స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల మన వాళ్ళు ఆలుగడ్డ, చామగడ్డ, వంకాయలు, ముదురు వంకాయలు ఇవన్నీ తినద్దని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కలుపుకుని నూనెలో దేవుకుని తింటే కనుక స్టమక్ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్టమక్ నుంచి స్కిన్కి. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్ వల్ల కొన్ని ఫుడ్స్ ది రిలీజ్
రకరకాలైన సిస్టమ్ మీద రకరకాలైన ఇమ్యూనిటీ మీద ఇది పనిచేస్తుంది కాబట్టి అది ఫ్లేరింగ్ చేయడానికి అది ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మన వాళ్ళు ఆహార పదార్థాలు కొన్ని అవాయిడ్ చేయమన్నారు. ఈవెన్ మోడర్న్ సైన్స్ కూడా చెప్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ సోయా గింజలు పొట్టు తీసుకుంటే కనుక పొట్టుతో పాటు తీసుకుంటే అస్తమా లాంటిది వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో అంటే ఆ పదార్థం ఆ విధంగా తీసుకున్నప్పుడు అలా పనిచేస్తుంది. అది ఉంది, అది చాలామంది చెప్తారు. మేము సోయా పొట్టుతో పాటు ఉడకబెట్టేసి తింటే కనుక ఆయాసం వస్తుంది అంటారు, అరగట్లేదు అంటారు. ఇట్ ఈస్ ట్రూ. అలాగే మన వాళ్ళు చింతపులుసులు తినద్దు అంటారు, ప్రతి ఒక్క వాత రోగానికి చింతపులుసులు తినద్దు అంటారు. ఎందువల్లనంటే చింతపండు ఎసిడిక్, తొందరగా కడుపులో మంట అది వస్తుంది, అరగదు. అందువల్ల చింతపులుసులు తక్కువ తినండి. సాత్వికమైన ఆహారం తినాలంటాం. ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే కొన్నాళ్ళ పాటు సాత్వికంగా తగ్గాక ఎప్పుడన్నా ఒకసారి మీరు టేస్ట్ చేస్తే కనుక పర్వాలేదు. కొంతమంది ఆల్కహాల్స్ తీసుకుంటూ ఉంటారు, అందులో మళ్ళీ వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉంటాయి. నార్మల్ బియర్ లాంటిది కాకుండా హై క్వాలిటీ ఉంటాయి, ఇవన్నీ స్పిరిట్స్ వి కాలేజ్. సో దే కంటెయిన్ ఓన్లీ ఆల్కహాల్, అది ఎసిడిక్ కండిషన్ అయిపోతుంది బాడీ, డెలీరియం అవుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కొన్ని లివర్ మీదనే డైరెక్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అంత ఆయుర్వేదంలో పత్యం చెప్పడం ఏదో పచ్చం అనడానికి ఉండదు, అన్నిటికీ ఒకటే పచ్చం ఉండదు, ఒకటే పచ్చం ఉండదు, ఒకటే విధమైన రోగానికి పచ్చం ఉంటుంది, మళ్ళీ ఆహారానికి పచ్చం ఉంటుంది, అలాగే మనిషికి పచ్చం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, చాలామంది కూడా ఈ పేషెంట్ రాసినట్లుగానే సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి చాలా చక్కటి పరిష్కారాన్ని అయితే అందించారండి. ధన్యవాదాలు. నమస్తే.